हाई अंडी वेलकम टू अवर चैनल नेनु मी निवास वाल्मीकि कृत वीडियो मनं आईवी एनर्जी सूची वैब्रेशन गुरिंचि चेप्पुकुन्नां अयिते ओक पनी निर्दिष्टमैन टाइम लो जरगटानिकि एला जरुगुतुंदि एं जरुगुतुंदि एप्पुडु जरुगुतुंदि अनेटुवंटिवि चेप्पडानिकि मनकि रूलिंग प्लानेट्स एंतो उपयोगपड़तायि अंटे रूलिंग ग्रहाले मनकि चाला उपयोगपड़तायि ఇక దాని నుంచి ఇంకా డీప్ గా వెళ్ళడానికి మనం ఐవి ఎనర్జీని కూడా యూస్ చేసుకుంటాం అయితే ఈ రోజున ఒక పార్టిక్యులర్ పని అవుతుందా లేదా లేదా ఏమ అవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న గనక మనకి ఒక నిర్దిష్ట టైం నుకు అడిగినట్లయితే అప్పుడు మనం రూలింగ్ గ్రహాల ద్వారా ఆ యొక్క ఫలితాన్ని ఎలా చెప్పవచ్చు అనే అంశాన్ని మనం చూద్దామండి ఒక పర్సన్ ఈ రోజు ఆగస్టు 7 నాకు ఫోన్ చేసి నేను గుంటూరులో ఉన్నాను నాకు ఫోన్ చేసి మా ఆవిడ నా భార్య ప్రసవ వేదన పడుతుంది హాస్పిటల్‌కు తీసుకెళ్ళాను నాకు ఆడ పిల్ల మగ పిల్ల అనే టెన్షన్ ఎక్కువైంది కాబట్టి నాకు పుట్టేది ఆడ పిల్ల లేదా మగ పిల్ల చెప్పగలరు అని కాల్ చేశారు ओके నేను ఆ కాల్ చేసిన టైం ని నోట్ చేసుకున్నాను తర్వాత నేను ఉంటుంది గుంటూరులో వెంటనే ఆ క్వశ్చన్ అడిగిన టైయానికి దీనిని ప్రశ్న సంఖ్యా శాస్త్రము అంటారు ఓకే క్వశ్చన్ న్యూమరాలజీ అంటారు ఇప్పుడు తన అడిగిన ఆ పార్టిక్యులర్ టైం కి వెంటనే నేను ఒక రాశి చక్రం వేసుకున్నాను వేసుకుంటే మీన లగ్నం వచ్చింది ओके वेंटने नेनु रूलिंग मूल ग्रहालु वेशानु वेसिनट्लयिते अभी इला वच्चायि ई विधंगा अप्पटि रूलिंग ग्रहालु इला उन्नायि लग्नं योक्क सब सब लार्ड राहु सब लार्ड शनि स्टार लार्ड कुज राशि लार्ड शुक्र डे लार्ड शुक्र राशि स्टार लार्ड राहु राशि लार्ड शनि वीटि योक्क वैब्रेशन्लु इच्चानु 2 8 6 9 9 2 8 ఇవి మొత్తం యాడ్ చేశాను 10 16 25 34 36 44 సో 4 + 4 8 ఇది శని యొక్క వైబ్రేషన్ ఈ విధంగా రూలింగ్ మూల గ్రహం వచ్చింది మనకి ఇది రూలింగ్ మూల గ్రహం నెక్స్ట్ వచ్చేసి ఆమె పేరు రాజలక్ష్మి రాజలక్ష్మి सो ఈ యొక్క వైబ్రేషన్ ఈ పేరు యొక్క వైబ్రేషన్ ఎంత ఉందో చూద్దామండి తొమ్మిది 10 11 12 13 14 20 28 34 43 అంటే 4 + 3 7 అంటే చంద్రుడు సో రూలింగ్ మూల గ్రహం ఏమో 8 వచ్చింది आम या वैब्रेशन एमो सेवन इकड़ मन की रे वैब्रेशन क्वेश्चन अड़कनपटी रूलिंग मूल ग्रह वैब्रेशन एट आ पर्सन प्रसव वेदन पड़ती पर्सन या वैब्रेशन सेवन सेवन निर्णय पुटेदी आड़ मग ओके मन इपड़ी हार्मोनी परशील चेयटाने कंटे मुझे मन को विषय तेयर मन को नईन वैब्रेशन पुरुष वैब्रेशन स्त्री वैब्रेशन नपुंसक वैब्रेशन मूडुनाई अंदर पुरुष वैब्रेशन एमटे 1 3 4 6 स्त्री वैब्रेशन 2 5 7 9 नपुंसक वैब्रेशन 8 सो इपड़ मन की रेंडु वैब्रेशन क्वेश्चन अड़िगिन टयानिकी उन्ना रूलिंग मूल ग्रहं वैब्रेशन 8 आयोक्क पर्सन प्रसव वेदन पड़े पर्सन योक्क वैब्रेशन 7 87 अने रेंडु वैब्रेशन लो कूडा 1 8 1 7 इप्पुडु ई रेंडु कूडा एवर्तो एक्कुव संबंधं कलिगि उन्नायि पुरुष वैब्रेशन्स तोना स्त्री वैब्रेशन्स तोना अनेदि मनं चूडालि दादापुगा नपुंस वैब्रेशन अवसरं उंडदु पुरुष वैब्रेशन्स स्त्री वैब्रेशन्स మొదటిగా పురుష వైబ్రేషన్స్ ని చూద్దాం ఇప్పుడు 8 7 1 తీసుకోండి
ఇందులో ఏ రెండు కలిపినా మూడో దానికి సమానం అవ్వాలి 8 1 9 అవ్వట్లేదు 7 1 8 అవుతుంది సో ఇది ఓకే 1 ఓకే నెక్స్ట్ 3 తీసుకోండి 8 3 11 అంటే 2 అవలేదు 7 3 10 అంటే 1 అవలేదు 8 7 15 6 అవలేదు సో ఇది లేదు నెక్స్ట్ 4 తీసుకుందామండి 8 4 12 అంటే 3 అవలేదు 7 4 11 అంటే 2 అవలేదు 8 7 15 అంటే 1 plus 5 6 అవలేదు సో ఇది లేదు నెక్స్ట్ 6 తీసుకుందామండి 8 plus 6 14 14 అంటే 1 plus 4 5 అవ్వాలి అవలేదు 7 6 13 13 అంటే 1 plus 3 4 లేదు 8 plus 7 15 15 అంటే 1 plus 5 6 ఉంది సో ఇది ఈ విధంగా ఈ యొక్క రెండు వైబ్రేషన్లు కూడా పురుష వైబ్రేషన్స్ లోని రెండు వైబ్రేషన్స్ తో సంబంధం కలిగి ఉన్నాయి ఓకే ఇప్పుడు స్త్రీ వైబ్రేషన్ చూద్దామండి మొదటిగా మనం స్త్రీ వైబ్రేషన్స్ లో రెండు తీసుకుందామండి రెండు ఇప్పుడు 8 ప్లస్ 2 10 అంటే 1 లేదు 7 ప్లస్ 2 9 లేదు 8 ప్లస్ 7 15 అంటే 6 లేదు సో ఇది లేదు నెక్స్ట్ 5 చూద్దామండి 8 ప్లస్ 5 13 13 అంటే 1 ప్లస్ 3 4 అవలేదు 7 ప్లస్ 5 12 12 1 ప్లస్ 2 3 అవలేదు 8 ప్లస్ 7 15 15 అంటే 6 లేదు 5 లేదు నెక్స్ట్ 7 7 ప్లస్ 8 15 అంటే 6 లేదు 7 7 14 14 అంటే 1 ప్లస్ 4 5 లేదు 8 7 15 లేదు సో ఇది కూడా లేదు నెక్స్ట్ 9 తీసుకుందామండి 8 ప్లస్ 9 17 17 అంటే 8 రాలేదు 7 ప్లస్ 9 16 16 అంటే 7 రాలేదు 8 ప్లస్ 7 15 15 అంటే 6 రాలేదు సో ఇది లేదు ఈ విధంగా మనం పురుష వైబ్రేషన్స్ రెండు ఉన్నాయి రెండు ఓకే అయ్యి స్త్రీ వైబ్రేషన్స్ ఏమీ అవ్వలేదు సో పుట్టేది మగ పుట్టేది బాబు డిసైడ్ అన్నమాట ఇప్పుడు మనం అతనికి ఫోన్ చేసి మీకు పుట్టేది బాబు అని చెప్పొచ్చు డెఫినెట్ గా బాబే పుడతాడు ఇక్కడ గనక ఇక్కడ రెండు ఓకే అయ్యి స్త్రీ వైబ్రేషన్స్ రెండు ఓకే అయ్యి అనుకోండి ఖచ్చితంగా బాబా పాప అనేది మనం చెప్పలేము అప్పుడు మనం ఐవి ఎనర్జీ వేసుకోవాలి ఐవి ఎనర్జీని చూసుకోవాలి ఐవి ఎనర్జీ అంటే ఆ యొక్క పర్సన్ ప్రసవ వేదన పడేటువంటి ఆ పర్సన్ పుట్టిన టైంకి ఐవి ఎనర్జీ వేసుకుంటే అప్పుడు మనకి డిక్లేర్ అవుద్ది బాబా పాప అనేది ఒక్కోసారి ఇక్కడ ఒకటే అవుద్ది ఇక్కడ ఏమి అవదు ఒక్కోసారి పురుష వైబ్రేషన్ ఒకటవుద్ది ఓకే స్త్రీ వైబ్రేషన్ ఒకటి ఓకే అవుద్ది నపుంసక వైబ్రేషన్ కూడా ఓకే అవుద్ది పురుష వైబ్రేషన్ ఓకే స్త్రీ వైబ్రేషన్ ఓకే నపుంసక వైబ్రేషన్ ఓకే ఇలాంటి పరిస్థితుల్లో పుట్టేది అబ్బాయా అమ్మాయి అంటే అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా యాంటీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి అమ్మాయి పుడితే అబ్బాయి లక్షణాలు అబ్బాయి పుడితే అమ్మాయి లక్షణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడ గమనించినట్టయితే నపుంసక వైబ్రేషన్ కూడా చూడొచ్చు 8 చూస్తే 8 ప్లస్ 8 16 7 అయితే ఇది ఒకటే ఓకే అయింది పురుషి రెండైంది సో పుట్టేది ఖచ్చితంగా బాబేనని చెప్పొచ్చు ఈ విధంగా దీన్ని క్వశ్చన్ న్యూమరాలజీ అంటారు ప్రశ్న సంఖ్యా జ్యోతిష్యం అంటే దీనిలో మనం ఒక పని అవుతుందా లేదా అనే అంశాన్ని చెప్పొచ్చు అయితే ఇది 100% ఓకే అవ్వదు అలా 100% ఓకే అవ్వడానికి ఆ అడిగే పర్సన్ యొక్క ఆ పూర్తి పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి ఆ ప్రసవ వేదన పడే పర్సన్కి పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అలా లేకుండా వాళ్ళు బాగా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకి యాంటీ ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది సో దీనికంటే కూడా చక్కగా మన యొక్క నేమ్ కరెక్షన్ కనుక వాళ్ళకు ఉంటే ఆ ప్రసవ వేదన పడే వ్యక్తికి సరైన నేమ్ కరెక్షన్ ఉండి మంచి ఆ పాజిటివ్ ఎనర్జీ కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరుగుతుంది అంటే అది పనిలో కానీ మా బాబుల్లో కానీ ఏదైనా పనిలో కానీ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా అదే జరుగుతుంది అలాగే ఆ యొక్క సిజేరియన్ కూడా వారి యొక్క లక్కీ నెంబర్స్ జరిగే డేట్లో కనుక మనం నిర్ణయించుకున్నట్లయితే వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో
ఖచ్చితంగా అదే జరుగుతుంది.